గరుడ పంచమి పండగ కొంచెవాడుగా చేస్తారు ఇంటివాడుగా. నాగసరతి పండగ చేసప్పుడు గరుడ పంచమి పండగ లేకుండా ఉండేవాళ్ళు. నాగసరతి పండగ నాడే అగ్గ్యం ముడిచిటవాళ్ళ. గరుడ పంచమి పండగ ఉండేవాళ్ళు, నాగసరతి పండగ నాడు అగ్గ్యం ముడికూడదు. గరుడ పంచమి పండగ ముడించిన వనగ రెండు చేరి అగ్గ్యం ముడివాళ్ళ. నాగసతి బుద్ధిని నాగుల్ని పెట్టి మీరు పూజ చేశారు, పాంపు ఇంట్లోకి వస్తుంది, మీరేం చేస్తారు? కొట్టుతురు చంపుతురు. రాణస్ పిలిచేసి చంపేది లేదు ఏమి? ఎందుకు రాణస్ పిలిచేది? నాగులు నాగశక్తి నాగ చతుర్థి శక్తిని మన గౌరవంగా పెట్టి దండం పెట్టవలే తవిర నాగుల్ని పెట్టి దండం పెట్టకూడదు. నాగ వడివం ఇంట్లో అసుర శక్తి, అది దాని ఇంట్లో పెట్టి పూజ చెయ్యకూడదు. నాగుల్ని నాగ వడివాని నాగశిలని ఇంట్లో పెట్టి పూజ చేయకూడదు. ఇంట్లో నాగశక్తి పూజ చెయ్యవడా? అట్లా అంటే ఓ గౌరమ్మ, ఎట్లా గరుడ పంచమి గౌరమ్మ పెట్టి పూజ చేసామో అదే మాదిరిగా ఓ గౌరమ్మని పెట్టిదా నాగ చతుర్థి వడివంగా మనం నాగ చతుర్థి తిది దేవతగా మనం దండం పెట్టాలనే తవిర నాగల్ని పెట్టి దండం పెట్టకూడదు. అదే మాదిరి సాయంత్రం పైన అసుర శక్తి ఓంగి వచ్చును. మన నాగశక్తి పూజ ఇంట్లో చేసేవాళ్ళు నాగశక్తి పూజ చేసి దేవుడు కొండ ఎక్కి మన దీప కొండ ఎక్కిన మనక కొంచెం సేవుల్నే అత్తా ఉండే ఆ గౌరమ్మని మనం కదలించి నీళ్ళ ఉడిచిడవచ్చు. చతుర్థికి మర్చిదినం చేసి ఎట్లా ఉంటే మర్చిదినంతా అగ్గి ముడివులు అంట. ఇప్పుడు గుడి పోయే వాళ్ళంతా అక్కడ అగ్గి ముడిచేస్తాం. అది అప్పుడు కరెక్ట్ గాడ పంచమి పండగ ఉండే వాళ్ళు అక్కడ అగ్గి ముడి కూడా గుడిలోనూ ఉండేది. శక్తి ఉంది, మన మంత్రం ఉల్వాంగితే మన పిండం శుద్ధి అవుతుంది, వెలిగా బలంగా చెప్తి మీద అండం శుద్ధి అవుతుంది, దాని ఉండే వైబ్రేషన్ సరిగ్గా రావాలా అట్లా అంటే ఏ దేవుడి పేరో ఆ దేవుని మీరు నోట్ల చెప్పండా, అప్పుడుదా ఆ వైబ్రేషన్ వచ్చును. మన సీడీలో పెట్టి వింటే దాంట్లో వైబ్రేషన్ వచ్చునా? అప్పుడు ఎట్లా మనం చేసే పూజా ఫలాన్ని మనం చిక్కును? ఆ దేవుడి పేరుని మీ నోట్ల మీరు చెప్పండా, మీ నోట్ల చెప్పి చేసేదిదా ఆ పూజా ఫలం, ఆనాడోడ ఆటల్ని మనం ఎత్తించేదానికి ఇది ఇంత దోవ. అందుకోసం ముడిచిన వరికి పలకొండ మా పూజా విధానం సిడి తేవే ఇదంతా పలగనేదానికి కావాలనే తగ్గర పూజ చేసేటప్పుడు మీ నోట్ల మీరు చెప్పి చేస్తే మహా ఉత్తమం, పుణ్యం, పూజా ఫలం చిక్కును. జై వాసవి. బిడ్డలు ఇయనే కూడాదు. పోలాల అమావాస్య ఏమంటే బిడ్డలకు మన గిఫ్ట్ ఇచ్చేది, మన బిడ్డల్ని దండం పెట్టేది, ఆ బిడ్డలు కాలుకి మన పసు పూసి కుంకం పెట్టి మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలో అది అది ఇవ్వాల. అది ఉడిచేసి బిడ్డలు వచ్చి మత వాళ్ళకి మత బిడ్డలకు చెయ్య పెట్టారు, పాయనం ఇయ్య పెట్టారు. ఇదింతా వచ్చి ఇడపట్టలో వచ్చింది. ఇంపార్టెన్స్ చెప్పండి. నేను ఆరంభంలో చెప్పిన మాదిరి నిలాదా అంతటి కారణం. ఇప్పుడు చతుర్థి, అమావాస, అష్టమి, నవమి ఇదంతానమే మోసమైన దినం చెప్పేది కూడా నిలావాడ తిది దానే. అప్పుడు మనం చతుర్థి నాగ చతుర్థులు ఉంది, వినాయక చతుర్థి వరి ఉండే దినంతా మోసం చెప్పిమి. దాంట్లోనూ మోసమైనది ఇప్పుడు మన పండగ కదా చతుర్థి, అమావాస, ఇది ఏమి వినాయక చతుర్థి, ఇదింతా నిండా మోసమైనది. అప్పుడు నిలా వచ్చి మనకు వశ్యం కావాలా, ఆ విషం లేకుండా మనకు వశ్యం కావాలా అట్లనే దానికోసరం మన మన పండగ బుక్లో చూసిరింట తోరం కట్టునే మంత్రం ఏమున్నాం? ప్రథమ గ్రంథం పూజయామి అట్లంటే ఏమి? అదే ద్వితీయ గ్రంథం పూజయామి, తృతీయ గ్రంథం పూజయామి, చతుర్థ గ్రంథం పూజయామి. అదావద్దు అమ్మావాస నుంచి నవమి వరకు వచ్చే తిదినిదా మన తోరం పెట్టి పూజ చేసాము. అమ్మావాసలుంది, నవమి వరకు ఉండే నెల నువ్వు నాకు వశ్యమవు, నాకు మంచి అమృతం పొలించు, నా చట్టశక్తులు ఉంది నన్ను కాపాత్తు అట్లానే ఒక దండం పెట్టే మురళ. గ్రంథం అట్లా అంటే ముడిచు, గ్రంథం అంటే నువ్వు గ్రంథి అట్లా అంటే ముడిచు. అప్పుడు మన ఆ ముడిచు కూడా మన తోరణిగా ఆ పూజ చేసేసిదా మన అయితే కట్టలేము. అష్టమి, నవమి ఇదింతానమే మనకు ఆడి మాసం వచ్చి మన కాపుగా ఆ దారం, పశు దారం, ముడి వేసిన దారం మనని కాపుగా చేసును అట్లానే ఆ నంబిక మనకుంది. అదేదా ఆ తోరం ముడిచు, అదేదా తోరం. ఈ మూడు నాడి కబం, వాదం, సోత్రం మూడు నాడి, త్రినాడి ఇది శక్తి నాడీలు. ఈ నాడీలో వచ్చి ఆ తోరాన్ని దారాన్ని మనం పూజ చేసేసి అది ఇక్కడ కట్టప్పుడు మనకు
உயிர் காப்புகா மனது உண்டாந்தி அது வச்சு வலது செய்யே அட்லா நெதி மூளை இடது செய்யே அட்லா நெதி இதயம் மன மன வச்சு ஸ்ட்ராங் அவேதானியே பண்டக தாரம் வச்சு மன குடிச்சத்த கட்டணும் சின்ன பிடலுகந்தா மோ பிட்ட ஆடபிட்ட அந்தரிகமே கட்டேம் தானக்கா பிட்டலு பிட்டலு வச்சு ஆடபிட்டலு மோ பிட்டலு தன்ம ராகண்ட உண்டே வரைக்கும் தோரம் தாரம் கட்டச்சு கட்டச்சு ஓ దాని వెనక మన బెత్తవాడు ఒక మావాడు అయినమన కట్టచ్చు బిడ్డలు పాలినం లేదు అందు నుంచి బిడ్డలు కట్టాము మా బిడ్డలు ఒక ఆశ కట్టాము మత్తపడి ఇది పురాణమే మన తిది లక్క అదే మరి పదహారు సదుర్థి అట్లానే షోడశ గౌరి అదే అమ్మావాస నుండి పౌర్ణమి వరకు పదహారు తిది అది ఏకాదశి గ్రంథం పూజయామి ద్వాదశ గ్రంథం పూజయామి చతుర్దశ గ్రంథం పూజయామి అట్లా వచ్చును ఆ మంత్రాన్ని గమనించుండ నస్స లయించి చెప్పండి ప్రథమ గ్రంథం పూజయామి నస్స ఆ తిథిని తిథిని మనసులో తలిచి పూజ చేయండి ఆ అమ్మావాస నుండి పౌర్ణమి వరకు ఉండ ఆ తిథిలో నేను మొదటినే చెప్పిన మాది నీలాన్ని మన దిర మంచి అలయలుగా ఈ ప్రపంచమోడ ఆటల్ని మంచి అలయలుగా మన దిర దైవీక అలయలుగా ఎత్తించేదనేది ఈ పండగ దాంట్లో ముఖ్యం ఈ తోరధారం ఆ తోరధారం అట్లా అనేది తిథిల్ని నసియపడితే మందిరం దాన్ని చెప్పిదా ముడిచి వేసాము దానికోసం దా ముడిచి వేసాము అదిదా పదహారు ముడిచునేది షోడస గౌరి అట్లా అనేది అమ్మవాసలు ఉంది పౌర్ణమి వరకు మత్తదింత అమ్మవాసలు ఉంది నవమి వరకు అదిదా ఒంబది ముడిచు పదహారు ముడిచోడ అర్థం నేరుద్దమే పెట్టకూడదు నేరుద్దమే పెట్టకూడదు అట్లన్నప్పుడు పండగ చెయ్యకూడదు అయితే ప్రపంచాలు ఇప్పుడు సూర్యుడు మోడం వేసింది అట్లా అంటే నాగుంద మా ఇంట్లో రన్ను దొల్లింటే నాగుందనే ఆ మోడం ఉన్నాం అప్పుడు ఆ ప్రపంచం వచ్చి నన్నిందని తాక్కును అందుకోసం ఒక్క బొద్దు ఉండవాల ఒక్క అంతా పండగలను తలకు పోసుకోవాల ఒక్క బొద్దు ఉండవాల ఇల్లు వాళ్ళు ఇల్లు శుద్ధం దేవా అడితే నేవద్యం పెట్టేదో పండగ చేసేదో అది మనం ఎత్తునేదో ఇది ఇంత కూడదు సరే అమ్మాయి ఇంట్లో పోయి చేస్తామా తింటామా అట్లనేది ఉత్తమం లేదు చేసేది అది పెద్దలు మన వస్తాం అతా ఉంటుంది ఇంకా వాళ్ళ ఒళ్ళు సరిగ్గా పోయి చేరిండదు వాళ్ళ పైన సరిగ్గా వాళ్ళు పోయి చేరిండాలి మనం ఉసురోడ ఉన్నప్పుడు వాళ్ళు చూసిమో చూడలేదో ఈ ఒక సంవత్సరం దా లాస్ట్ వాళ్ళ కోసం మనం ఉండేది ఇది చేసి మీ ఇప్పుడు ఏమి లేదు తర్పణమా తద్దినమా ఉండిచేమో కొన్ని ఆగు వేసి కూర్చోపెట్టి వాళ్ళు అంతా వడ్డించేసి తినే టైం ఆగుని ఈడ్చి వాళ్ళని తట్టి ఉడిచా ఎట్లా ఉన్నాం ఆ మాది తద్దినమో దర్భణమో చేసప్పుడు మన ఇంట్లో దీపం వెలిగించితే వాళ్ళు లోహ వచ్చి ఉంది అంతా గడలు వేసాయ అంతా కట్టాయ కడవగాడ వచ్చి మన ఇంట్లో వచ్చి ఉంది దేవుడి దగ్గర దీపం వెలిగించకూడదు ముగ్గురయ్యే మనకుదా అమ్మా నాయన నువ్వు ఇవ్వడానికి కోస్తాడో వాళ్ళ ఆగి వాళ్ళ కడవ దాటి వచ్చి ఉండేది అప్పుడు పిలిచేసి అంటే ముందరిక అన్నం ఉంది వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉన్నాం అదిదా పితృదోషంగా మారేది అదే వాళ్ళ వాళ్ళకి ఎట్లా ఉన్నాం అంత సీకరం పెద్దలు మనల్ని సభించాలి ఇంకా సంగడపడమా పోతున్నాం అది తిరుగు ముడుచున్నాం ఎట్లా దీపం వెలిగించుతానే వాళ్ళు వచ్చిండి ముడిలేదు ఒక సంవత్సరం ఇక్కడ ఉండే వాళ్ళని మనం పండుగ చేసే వాళ్ళని దొరకే మాదిరి అర్థం అందు నుంచి పండగ చెయ్యకూడదు వాళ్ళని తలిచి వాళ్ళుదా అప్పుడు దేవుడు ఒక సంవత్సరానికి వాళ్ళుదా దేవుడు వాళ్ళని తలిచి ఉండవాల పండగ చేసి కొండాడకూడదు అడితే జనన కాల పండగ చెయ్యొచ్చాం మనకు అరుగుదు వచ్చియా మన ఇంట్లో సమతలి లేరా మన ఇల్లు గ్రహప్రవేశం చేశామా మన వాళ్ళకి మన జనన సంబంధంగా అంటే అంతమే కొండాడుతూ వాళ్ళు సంతోషపడుతుంది అడితే దేవుడు సంబంధమైన పండగలు కొండాడకూడదు ఇప్పుడు నాకు అరుగుదు వచ్చి మనం చేస్తే వాళ్ళు వాళ్ళు దానోడ సంబంధం అనేది చెయ్యొచ్చాం జననిది చెయ్యటం దేవుడిది కొండాడకూడదు ఇది పురుంటుకోవాలి విరదం అంటే ఏమి అట్లా అంటే ఉల్లిగడ్డ చేర్చకూడదు తెల్లగడ్డ చేర్చకూడదు దోశ తినకూడదు హార్డ్ ఈ విరద ఈ విరదాని కోసం మనం చేసే ప్రసాదాన్ని తవ్వ వేరే తినకూడదు అన్నం తినకూడదు ఈ ప్రసాదాన్ని కండిప్పుగా తినవల ఎలా ఆ పండగ కూడ శక్తి మన మనకొచ్చి ఆడి నెల కండిప్పుగా ఎన్వినియా ఉడిచే సూదర వాళ్ళు కూడా పూలు తాగుతారు ఉల్లిగడ్డ తెల్లగడ్డ తినరు కర్రీ తినరు అడితే పూలు తాగుతారు ఈ మత్త పండగ అట్లా అంటే ఏమే తినకుండా ఉండొచ్చు నీళ్ళు కూడా తాకుండా ఉండొచ్చు విరదం ఆమారు ఉంది బట్ మన వాళ్ళు వైసే విరద పండుగ కండిప్పుగా ఆడవాళ్ళు మోవాళ్ళు బిడ్డలు
ఈ ప్రసాదం వచ్చి కండిపా తినవాలనే దానికోసమే ఈ ప్రసాదం మన బెద్దలు నియమించిండరు. ఈ ప్రసాదమోడ విశేషాన్ని కూడా నేను తనిగా మీ దగ్గర మాట్లాడిండేను. ఎందుకు ఈ ప్రసాదం అట్లా అనేసి నోగుల పత్తి అంత దాని పత్తి మాట్లాడిండేను. అది ఒక తని విషయం. ఆ పన్ ఆ కండిపుగా అదియం ఒక ఆడవాళ్ళు డిఎన్సి చేస్తే ఏ అళవు గర్భపై శుద్ధం అవునో ఈ ఆడి మాసం పూరా గర్భపై రెస్ట్ ఎత్తే అది క్లీన్ చేసే ప్రసాదాలు అది. మాంసం పూరా నసను బిడ్డలు యోగం చిక్కును మంచి సద్బిడ్డలు పుట్టుతురు. ఎంతనో విషయం దానిలో ఫలం దేవుడు ఎత్తించిండారు. ప్రసాదం కండిపుగా తినవల ప్రసాదం తినే విరదం దా విరదం మన మన వైశ్య ఆడి విరద పండుగలోడ నియమం. ముళుముగ దాంట్లో దైవిక ఆటలు తీసాను. ఈ ప్రపంచంలో ఉండే అంత ఆటలు సరియాన అలవు పంచభూతం మన లోక దిగుతుందా మనం వచ్చి దైవిక తన్మగా ఉండి ఉంచాం. దైవిక తన్మగా మనం ఉండి ఉంటాం. దశవాయు మన లోక ఉంది. అదే మాదిరి దశవాయు ఇక్కడ యాగపట్ట వాయు ఉంది. ముఖ్యంగా దశవాయు దాంట్లోనూ అంజు వాయు మనకు సీరుగా ఉండవాల. అది దైవిక ఊడకం అట్లా అనేది దేవుడు వంట మనకు మీడియట్ ఈ అంజు వాయుదా దేవుడిగా మనకును. ఈ అంజు వాయును ఆ ప్రసాదాల దిగుతాంది. అందుకదా మనం ఏం చెప్పాము ప్రాణ ప్రాణాయ శ్వాస ప్రాణ ఒక గాలి అంజు గాలి ప్రాణన్ సమానన్ అపానన్ చెప్పి మన స్వాహ అంట ఏమి అర్పణించేది అట్లనే కలందప్పుడు చేసాము. అప్పుడు దేవుడికి అది ఇచ్చప్పుడు దేవుడు ఉడిచే మూచుల దేవుడు ఏటిన తన్మల ఈ పంచ ఇంద్రియ భూత ఆటలను దాంట్లో మనకు దిగేసాది. అది ప్రసాదంగా మనం దిగప్పుడు ఆ దేవుడి శక్తి ఈ పంచభూత మీడియట్లా మన లోకపోయి మనం వచ్చి దైవీకం దేవుడికి ఇంకొంచెం పక్కన అదేమో ఆ పంచభూతం సీరవప్పుడు మన లోకం ఉంది శుద్ధి అవుతుంది. ఆ సాదం ప్రసాదంగా ప్రపంచ ఆటలుగా అవేదాని పేరుదా ప్రపంచ ఆటలు చిక్కేసే పరం బ్రహ్మం బ్రహ్మతోడ కలందేసే అదిదా ప్రసాదం బ్రహ్మ సాదం అట్లానే ప్రసాదానికి అర్థం అదిదా. అప్పుడు ఆ శక్తి మూలం మనం తినప్పుడు సాదం ప్రసాదం కావప్పుడు మనం బ్రహ్మం అంట ఉండేదానికి ఈ ప్రసాదము ఒక వాయిపు అదిదా నేవేద్యం అట్లా. ప్రాణాయామం వచ్చున్నాం నీళ్ళని శుద్ధకరించేది వచ్చున్నాం మనని శుద్ధకరించేది వచ్చున్నాం. ఇది ఇంత పూర్వంగా పూజ అదవదు పంచభూతాన్ని శుద్ధకరించి మంచిది ఎత్తించేది పూర్వాంగ పూజ. ఇది పూర్వం మనం చేసిన పూర్వాంగ పూజ చేసిన మనక పిల్లయారు పిల్లయారు ఉన్న కదా మనం పెడతాం కదా పిడిచే పిల్లయారు ఆ గణపతి పూజ చేవల పూర్వాంగ పూజ కడుతుంది గణపతి పూజ చేవల. గణపతి పూజ చేసేటప్పుడు మన చిన్న షార్ట్గా ఆ దేవుడోడ నామం చెప్పేసి మన దేవుడికి ఉండే తాంబూలం ఇచ్చి కర్పూరం చుమ్మించి ఊదుబత్తి కర్పూరంతో చుమ్మించి ఆ మొదట పిల్లయారు పూజని ముడిచిడవాల. ఇప్పుడు పూర్వాంగ పూజ ముడిచేసి పిల్లయారు పూజ ముడిచేసాం. అడుగుతుంది మనం ఏ దేవుడిని దండం పెట్టామో ఆ దేవుడిని తుచ్చంగా ఆరంభించవాల. అప్పుడు ఆ దేవుడి ఉండే అష్టోత్తరమ అర్చన ఇదింత మనం చేసి దండం పెట్టడం దాని ఇదింత దండం పెట్టిన కదా రాండ అట్లా చింత పిలిచింది కదా ఆ మాదిరి ఉపచార పూజ చేయవాల. ఉపచార పూజ చేయవాల ఉపచారాల ఏమేమి మన ఇంట్లో ఉంటే చెయ్యొచ్చాం లేదంటే అంతమే ఓం కామాచి అయి నమః చందనం దంతం సమర్పయామి దంతం కుంకం పుష్పం వస్త్రం అచింతలు పుష్పాలు ఇంతను చేసేసి ఇది ఇంత ఉపచార పూజగా ఇట్లా అంత చేసేసి మన చామరం ఇది ఇంత మన కూర్చునేదాన్ని ఆద్యం ఉడిస్తాం. ఇంకా విరివిగా చేయాలంటే బాధ్యం ఆద్యంతో చెయ్యొచ్చాం. అది అది ఇంత కలర్ చెయ్యరు అయ్యవారు వచ్చే చేసురు చేసేది ఉంటాయని చెయ్యొచ్చాం. ఇది ఇంత కూడా చేయొచ్చాం. ఉపచార పూజ పూర్వాంగ పూజ అనగా పిల్లయార పూజ అనగా ఉపచార పూజ అనగా ఆ ఏ దేవుడు ఆ దేవుడికి ఉండే అంగ పూజ. ఫస్ట్ అంగ పూజ అంగ పూజకు అనగా అర్చనకు అష్టోత్తరము ఏమైనా చెప్పచ్చు. అష్టోత్తరం చెప్పి ముడిచిందానే ఆ దేవుడికి ఉండే ఉపచార పూజ ఏమి ఇదే మరి గంధం కుంకం పుష్పం ఏమేమి చేయమని అది చేసేసి దాని మనక మనం తోరణి పూజ చేసేసి తోరణం కట్టిన మన పండుగలకు కథ ఉంటే మొదట్లో ఈ తోరణి ముందరికాలనే మనం వచ్చి టంకాయ పండు నైవేద్యం గడ్డువత్తి ఇదింతా చుమ్ చేసి దాని మనక తోరణి పూజ చేసేసి తోరణం కట్టిన మన కథ చెప్పేసి కథకు మనక ఓన్లీ మన అగ్యం ఆరతి ప్రదక్షణం కథకు వనగదా ప్రదక్షణం ప్రదక్షణం మనక ఆర్తి అర్ఘ్యం ముడిచే ముడిందే అగ్యమోడ తాత్పర్యం ఏమి
அத்தியம் எந்த குடிச்சம் அத்தியம் தான் லாஸ்ட்ல முடிவுல அத்தியம் கடைசி முடிஞ்சேன் அத்தியம் அக்கானது ஏமே அட்லா அంటే இந்த சேவ் చేసిన பூஜ நீது அஞ்சு முகம் தீபம் அந்தருவால தீசிக்க முடியும் இப்படி கட்டு வத்தி அட்லான்ட்டு ஐந்து முக ஆரத்தி ஐந்து முக திரி ஆரத்தி அட்லான்னு சார்த்தம் அஞ்சு திரி உண்டாவளா அது வச்சு மீறு அஞ்சு முகம் உண்ட தீபம் தீசேதானி அப்படி உண்ட சூழல் லேது அந்த ஏன் சேசி ஏ காமாட்சி புள்ள அது வச்சு சுத்தமான புள்ள தாண்டில் அஞ்சு வச்சு மன பர்சன் தான் உண்டே மாதிரியா சேசி அஞ்சு திரி சேசி அஞ்சு திரினி மன வெளியப்படு பஞ்சபூத ஹாரத்திகா இவன் பண்டகளே பஞ்சபூதானி வழிபாடு தானே அப்புறம் அஞ்சு திரி முக்கியம் அஞ்சு திரினி திரிகா சேசப்படு மனால தீபாராதன தூச்சினு முடிது அட்டானிசிதா திரி பையமோடன் சேசிமி நேற்று ஊதுபத்தில சேசேரு பரவாயில்ல பட் அஞ்சு கண்டிப்பாக உண்டாவலாம் ரெண்டு நேதி லக்கலேது அஞ்சு தானி பேரு பஞ்சமுக தீப ஆரத்தி அப்படி ஒவ்வொரு பண்டுக்கும் அஞ்சு கண்டி வெட்டி சொல்லிவிடல அந்த ரெண்டு நாள் யோகம் ஹரிதானக திதி கரணம் நாள் யோகம் அது தானி தானக அஞ்சு பஞ்சபூதம் பஞ்சபூதானி திருப்தி சேசிதா பஞ்சமுக ஆரத்தி அஞ்சு திரி உண்டாவலாம் ரெண்டு திரி நேதி ஒரு அறியாமை தானே தவிர கட்டுவத்தி நேதி பஞ்சமுக ஆரத்தி தான் கங்கம்ம அனேது ரெண்டு பெட்டேதி அனேது தப்பு கௌரம்ம நிப்பு கங்கம்ம நீலு அந்ததா சிவசக்தி ரெண்டு சக்தினும் மன பிலிச்சப்படே ஆற்றல் ஜாஸ்திகா உண்ணா மனம் ஏட்டிகட்டல போய்தா கௌரம்ம பண்டக சேசா உண்டிமி ஏட்டிகட்டக பதில் கங்கனி பெட்டி கௌரமணி ஆர்த்தி சேச பூஜ சேசமா அது ஒரு ஏட்டிகட்டல சேசா மாதிரி ஒரு அர்த்தம் அது ஒன்று ரெண்டாவது மனம் சேசே சக்தி பூரா தாவு எத்தும் சேதனிக்கு ஈ உலகாலே ரெண்டு தான் மன பூமின்னு முடிச்சு தூரங்க பார்த்தாந்தி நீலு பூமி லோக பார்த்தானே உண்ணும் நிப்பு பயண பயண பார்த்தானே உண்ணும் மீது எட்ல திப்புண்டா நிப்பு பயணம் சூசி தான் போகணும் பயணம் ஒரு எல்லகு பயணம் ஆப்பக தான் போயின்னு முடிச்சணும் ஒரு எல்லகு பயணம் நீலு தான் போயின்னு முடிச்சணும் மன பூலோகான உந்தி பைலோகானி பைய நிற்கணும் மன லோகாலு உந்தி கிந்த போய் பூலோகானி பாதகானி பைய நீலுன்னு தான் மன மீடியட்ரு அத்தாதானி அன்னிச்சு இது ரெண்டுமே கங்கம்மா கௌரம்மா ரெண்டும் பெட்டப்படே அத்தா உண்ட பூஜோட தெய்வீகம் வச்சு சக்தியோட ஆற்றல் வச்சு சரியாக தான் மனங்க ரச்சிச்சே அளவு ஆ அம்மாவார் ரெண்டு அம்மாவாரையும் பெட்டி தண்ணம் பெட்டப்படு ஒக கங்கா சொம்பு பெட்டவளா ஆ கங்கம்மா சொம்பு பெட்டதானிக்கு மனம் ஒக ஒரு சொம்புல நீலு போசி நிம்ம பண்டு பெட்டாமல் பெத்தரிகா உண்டே வேற வேற பண்டு பெட்டி விதி சேசாமல் దీని బదులు మన ఇంట్లో ఒరిజినల్గా గంగమ్మ చొంబు ఉంటే అదే పెట్టితే నిండా ఉత్తమ గంగని ఉరువగపడితేదని విడ నిజంగానే మన ఇంట్లో గంగమ్మ ఉంటే దాన్ని పెట్టి అట్లనే పూజ చేసేసి దాన్ని ఎప్పుడైనా మనం ఎత్తి పోసుకోవచ్చాం ఏం కౌంటర్ చేయొచ్చు అది ఇంకా ఉత్తమ ఒరిజినల్ గంగమ్మ మన ఇంట్లో ఉండప్పుడు ఎందుకు డూపు గంగమ్మని పెట్టవాలా అది అది కొల్ల మంచిది గంగాధర తెలగారు అందరికి ఫోన్ చేసిన అంత ఎట్లతమై ఉడిండి అని చెప్పిందో ఎట్లతమై ఉడిచేసిరి దాని వల్ల కొంచెం కొంచెంగా ఇదేమో పెద్ద పెద్దదిగా చేసి ఆరంభ చేసిరి మన్ను ప్లేయర్ ఇప్పుడు అంతా నష్టం నడుస్తుంది అని చెప్పేసి జనాలు చూసేసి ఏం చేసిరి మన్ను ప్లేయర్ తీసి ఆరంభ చేసిరి మన్ను ప్లేయర్ చేసి ఆరంభ చేసిరి నేటి ఇప్పుడు మా ఇంట్లోనూ సరి అభిషేకం అట్లనేది ఇంట్లో ఏం ప్లేయర్ ఉందో దాని అభిషేకం చేసి దాన్ని దండం పెట్టుతాము ఫస్ట్ అభిషేకం చేసేసి విభుది అభిషేకం అంటే ఆ ప్లేయర్ని పెట్టి అట్లనే పెట్టేసాము అది నిరంతరంగా ఉన్నాం ఇప్పుడు మన పిల్లలు అందరం చేసప్పుడు మన ఇంట్లో లేదు అంటే ఏం మీ ఇంట్లో పిల్లలు లేదు ఏం మీ ఇంట్లో పిల్లలు లేదు అనేసి చెప్తే ఆ వేవ్స్ కూడా మా ఇంట్లో పర్వాలి అప్పుడు నేను పెట్టి కావడం తప్పు చేస్తే అందరమో ఒకే మాత్రం తప్పు చేసేది అవడం నేను మాత్రం తనిగా ఉంటే ఏమి లే మీరు ఒక చాక్లెట్ ఒక మురుక నా చేత ఇచ్చారు అందరూ తీసినారు నేను గమ్మట తీసుకోవాలి పెట్టలేదని లేదు అట్లా అంటే ఏళ్ళ లేదు నాకు షుగర్ నాకు ఆ నొప్పి ఈ నొప్పి ఇంత కావాలని చెప్పాలి తీసేసిన ప్రచన ఆ మాదిరి తప్పుల ఇప్పుడు అందరూ పిల్లయారు పెట్టారే తవిర ఉన్మల మన్ పెళ్ళయారు పెట్టే వాడుద బాలగంగాధర తిలక అరసీల్ విలాగ చేసిన అనగదా అందు నుంచి ఏం పిల్లయారు కావాలంటే పెట్టి దండం పెట్టిండా మన మనసు ఉన్నట్టు ఓ మన్ను పిల్లయారు పెట్టి నేట్ల వేయండి వరలక్ష్మి మన ఇంటికి
వచ్చినప్పుడు మన ఒక వాయనం ఇచ్చాము, వాయనం ఇచ్చేసి వరలక్ష్మి ఉంది ఆ వాయనం ఎత్తుకొచ్చమ్మా ఎత్తుకోవడానికి కదా. ఆ మాదిరి మీరు అంట్లు వాయనం ఇచ్చారు, అది వచ్చి వాళ్ళని ఇచ్చేది, మీరు ఇచ్చేసిరి దాంట్లో మీరు ఎత్తకూడదు కానీ మీరు ఆ నైవేద్యం పెట్టింది ఎత్తుకోవచ్చు. వాయనం అట్లనేది వాళ్ళు ఇచ్చింది వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు, మనం ఎత్తుకోకూడదు. బుద్ధి ఉన్న వాళ్ళని నమ్మకూడదు ఇట్లంతా చెప్పారు. అప్పుడు మన మన అది వచ్చి సట్ట చేసింది, బట్ ఇది 100% ఉన్నాయి అనేసి నిరూపించారు. ఇదే వచ్చి ఏర్కనవే పల్లాండు కాలం ఉంది కాలనే ఋషులకంతా తెలుసు. ఏమీ అంటే చంద్రుడు ఉన్నాడు కదా, ఆ చంద్రుడు వచ్చి కింద దిగప్పుడు ఆ ఒలి కదిరి ఎట్లనో దానికైనట్లదా మనసు, వాడు మనోకారకం. సూర్యుడు వచ్చి ఆత్మకారకం ఉయిర్, వాడు వీడు వచ్చి మనసు. ఆడవాళ్ళకి ఎప్పుడు సమతాడారో సమతాడప్పుడు చంద్రుడు వచ్చి దిగ అమీర్ల కదా, ఎట్లా అమావాస్య అని చెప్పామో ఆ మాదిరి ఎప్పుడంతా మనం ఉంటామో అప్పుడంతా మనం జీరోలో ఉండేమో. 28 శుద్ధంగా ఉండదు, గుండెలిని అట్లనే కిందక కిందక ఉన్నాం. ముట్టు మునిగిన వనక 28 దినాలే ఇది సుళర్చి. అమావాస్య పౌర్ణమి, పౌర్ణమి టు అమావాస్య ఎట్లా ఒక మాసం ఉందో, ఎట్లా 28 దినం నిలబడ సుళర్చి ఉందో అట్లదా మనం ముట్ట అవుతాం. ఇప్పుడు ముట్ట అవి ముడించిందోనే ఫస్ట్ ఒక వారం మన పురాణ మనం తిట్టిండో చెప్పడం మనం నవ్వుతాం, అంత శాంతంగా ఉంటుంది. ఎట్లా 28 దినాలు మనం ఒక ముట్టవి ఇంకో ముట్టవేం కదా, ఆ ముట్టైన నిమిషాల గుండెలు అట్లే ఎక్కుతానే ఉన్న ఫస్ట్ 15 దినం. మన 15 దినం కింద దిగి జీరోల మన ఉండప్పుడుదా మనం ముట్టవుతాము, నస్స ముట్టవుతాము. ముట్ట ఒకప్పుడు మన దేవుడు దండం పెడుతుంటే మన గుండెలని కొంచెం ఎక్కితే ముట్టు సరిగ్గా తలమో కడుగును వచ్చును, దాని నుంచి పడు ప్రాబ్లం అవును. అందుకదా దేవుడు ఆ టైం మన దైవిక ఆటలని తక్కువ చేసేస్తుంది. అందుకదా దేవుని దండం ఇది ఒక తీండామయో హరి ఆమయో కాదు, ఆ టైం దేవుడిని దండం పెడతానో దేవుడు దండం పెట్టే దగ్గర పోతానో మన గుండెలని ఆటలు 20 ఆటలు ఎత్తితే మన ముట్టు ప్రాబ్లం, గర్భపై ప్రాబ్లం అవును. అందుకోసమందా ఇప్పుడు ఆ ముట్ట అయిన ఒక వారంలో అట్లనే పోయే గుండెలని శక్తి అడత 18 అడత 6 దినాలు తక్కువనే వచ్చి 0 ఉండప్పుడు ముట్ట అవుతాం. అందునుంచి మన ఓ దినము ఓ మాదిరి మనసుతో ఉంది. 20 ఇదే అట్లదానే తవిర ఇయర్కీయోడ పడిపేట్లని తవిర. అందుకుదా ఆ ఆడవాళ్ళు ఎట్లదా పురుందుండు ముడిలే అట్లని చెప్పారంటే అది చంద్రుడోడ మనోకరహన్ మనకు ఇచ్చే ఇయల్బ నిలయ. అది తగ్గర మొహవాళ్ళు ఒకే స్థిరంగా ఉండేరు అట్లా అంటే వాళ్ళు రాయి మన పువ్వు, పువ్వు మారదా చేసాం రాయి ఒకే తవదా ఉన్నాం. అందు నుంచిదా ఈమె చెప్పారు మనసు కారణం చంద్రుడి నుంచిదా ఒళ్ళును మనసును మనకు ఎంగుతుంది, దాంట్లో చతుర్థి అనేది మోసమానగా ఉండేదాని నుంచిదా ఆడవాళ్ళు నాగ చతుర్థి కాపుగా నాగ చతుర్థి పండగ కొండడేమో దాని ప్రతి వివరంట మీకు అడతడితే అప్పుడప్పుడు వచ్చును అట్లా అనేసి ఈ పండగ తొడంగేము దీని ముందరికాల. ఇప్పుడు ఇంకో ఒక ముఖ్యమైన విషయం మంత్రాలు ఎలా ఎట్లా పనిచేసి ఏ వరలక్ష్మి పిలిచాం దీనిలో ఏముంది, ఇది ఏర్కనవే మన సంఘాలు చెప్పిండేను ఉంటేనే నేటి పండగ టైం మంత్రాన్ని కోసం నేను ఆభపడుతుంది ఇది నేను మీకు చెప్పాను. ఇప్పుడు నారాయణని దండం పెట్టాము, శివుని ఇప్పుడు దండం పెట్టింది ధ్యానం చేసింది ఊరి ఇదిదానే దాని ఉన్నవరు పూర్వంగా ఇప్పుడు మన ఉన్నరేము నోట్ల చెప్పకుండా చెప్పండి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏ యొక్క డిఫరెంట్ అని తెలియదు కానీ ఇప్పుడు నేను తెలియపడతా, ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిస్తే కూడా ఇప్పుడు అది చేయండి. ఎట్లా మంత్రం మన లోక పనిచేసి మనం ఎట్లా ఉణరవడా అట్లా నేను కోసం ఇప్పుడు నేను ఉణరుపూర్వంగా నేను మీకు చేసి చూచాను. అందరమే నిమ్మంది పుచ్చుకోండా, ముద్ర వేసుకోండా, మడిలో పెట్టుకోండా, ఓం నమ శివాయ అట్లా అని చెప్పేమ్మా. నేను చెప్పే మాదిరి చెప్పవడా, ఆ మాదిరి చెప్పప్పుడు ఏ మాదిరి మీరు ఉణరేరు ఓం నమో నారాయణాయ కన్ను మూసుని ఉల్వాంగి వినుండా. ఇంతదిన మనం చెప్పిన దానికి ఇప్పుడు మనం చెప్పేదానికి మంత్రం అంతా ఏమీ అబ్బట్టంగా అట్లనే పురుంజును ఓకేనా. ఇప్పుడు ఓం నమ శివాయ అట్లా చెప్పప్పుడు ఓం ఇంగు చెప్పప్పుడు మూర్తిలో పూర అట్లనే మీరు గమనించుచుండ మూర్తి పూర అట్లనే అదిరును
ఇక్కడంతా నష్టనే ఉనరత్తు ఒక తడవ చెప్పపడే మీరు మనం చెప్తానే ఉన్నప్పుడు మనం ఎట్లా ఉనరుతామని వస్తుందా ఓం చెప్పపడే అది ఉనరంట అదే మరి నమ శివ చెప్పపడే ఇక్కడ ఇట్లా రాంట నమ శివాయ అట్లా అన్నప్పుడు తడువుని గమనించండి తడువు అట్లనే లోహపోయేది అట్లనే ఉనరుతురు మన గాలియోడ ప్రాణాయామం ఎట్లా అవుతుంది మంత్రాల అట్లా అనేసి మీరు ఇప్పుడు ఉన్నారు పూర్వంగా మీరు వినారు సరియా మన నమ నారాయణ నేను చెప్పాను ఓకేనా ఓం నమ శివాయ అంత తడవ చెప్తానా కన్ను మూసినేసి ఓం చెప్పి నస్స ని ముందు కూర్చుని నమ శివాయ చెప్పారు ఓం చెప్పప్పుడు మూర్తిని మూర్తిలా రత్త ఓటం ఎట్లా ఫ్రెష్ అవ్వనేసి చూసారు నమ శివాయ నేను చెప్పే మాదిరి చెప్పప్పుడు కడువు ఎట్లా లోక పోతుంది గాలిని ఎట్లా లోక తీసి శివుడుంట ఒడుక్కం ఆ ఒడుక్కం నిజంగానే ఆ మంత్రాలు ఉంది అట్లా నేను ఇదే ఇప్పుడు మనం చెప్పపోయాము ఫస్ట్ ఓ దడవ నేను చెప్పి ఎక్క చెప్పాలని చెప్పాను చెప్పాలా ఆ నమ శివాయ అని చెప్పబడు కడుగుని గమనించాం.